నమస్తే తెలుగు ప్రజల గుండె చెప్పుడు ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా తాలిబన్లపై విరుచుకుపడ్డాయి తమ జరిపిన వైమానిక దాడుల్లో నూట పన్నెండు మంది తాలిబాన్ టెర్రరిస్టులు మరణించారని వీరిలో ముప్పై మంది ఆల్ ఖైదా పాక్ ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది అమెరికా కంపెనీ అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు కేంద్రం అనుమతినిచ్చింది జాన్సన్ టీకాతో దేశంలో మొత్తం ఐదు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి శనివారం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదవుగా తాజాగా అవి ముప్పై తొమ్మిది వేలు దాటాయి దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ముప్పై తొమ్మిది వేల డెబ్బై కరోనా కేసులు నమోదయ్యాయి ఇక శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా నాలుగు వందల తొంభై ఒక్క మంది మృతి చెందగా నలభై మూడు వేల తొమ్మిది వందల పది మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల మండలం ఆల్మాన్పేట గ్రామ పరిధిలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణంపై తీవ్ర వివాదం చోటు చేసుకుంది ఆ స్థలం తమదంటే తమది అంటూ ఇరు వర్గాల వారు బాహాబాహికి దిగడంతో వివాదం చోటు చేసుకుంది దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గ్రామ పంచాయతీ అధికారులు బోర్డు సభ్యులు వచ్చిన ముస్లిం సోదరులకు చెప్పారు గురుకులాల ప్రత్యేక కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశ రంగానికి సిద్దమైంది బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా అఖిల భారత సర్వీస్ కు రాజీనామా చేసిన ఐపీఎస్ తెలంగాణ క్యాడర్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్దమైంది నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రాజ్యాధికార సంకల్ప సభ ద్వారా రాజకీయ అరంగేటం చేయనున్నారు ఈ సభకు బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు శ్రీరామ్ జీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గతంలో ఒక కోడలు అత్తగారి పుట్టినరోజు వేడుకగా అరవై వంటకాలు చేసి వరవానిపిస్తే మళ్లీ శనివారం రాత్రి కొత్తగా వచ్చిన కోడలికి మామగారు నూట యాభై రకాల నోరు నుంచి ఐటమ్స్ తో విందు ఏర్పాటు చేశారు పట్టణానికి చెందిన తూంపుడి వెంకటకృష్ణ గుప్తా కోడలు వివాహమై ఇంటికి వచ్చిన కొత్త కోడలు తేజ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూట ఎనభై రకాల స్వీట్స్ పిండి వంటలు పండ్లు చాక్లెట్లు శీతల పానీయాలతో ఏర్పాటు చేసి బంధుమిత్రులతో సందడి చేశారు శ్రీశైల బ్రబరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం దేవస్థానం గోశాలలో పర్యటించారు అక్కడి గోవులకు కల్పిస్తున్న సౌకర్యాలను వాటి ఆహార నియమాలను తెలుసుకున్నారు వాటికి అందించే వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని హారాలయ గార్డెన్లో గుడిమెడ మహాదేవ్వు మఠం మహాదేవ్ మహారాజు ఆధ్వర్యంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వహించారు ఈ సభకు తెలంగాణ ప్రాంత సామాజిక సామరస్యత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు చేసే సేవ త్యాగాల స్వభావం కలిగిన దేశం మన్నదని చెప్పారు ప్రపంచంలో రాబోయే శతాబ్దం హిందువులదే అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ కు పోలీసులు అధికారులు సిబ్బంది ఘనంగా వేడుకోలు పలికారు గత మూడు సంవత్సరాల నుంచి రామగుండం పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన సత్యనారాయణ బదిలీపై కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ వెళ్లారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పోలీస్ అధికారులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు బంగారు మాయమైందని రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిగురుమాను క్రాస్ రోడ్డు దగ్గర బొజ్జీబాయి గ్రామంలో లక్ష్మణ ఆదిలక్ష్మి దంపతులు కూతురు జయసుథలతో నివాసం ఉంటున్నారు మూడు నెలల కిందట వీరు గృహ ప్రవేశం చేశారు వీరు పక్కింట్లో శ్రీను అమల దంపతులు నివసిస్తున్నారు అయితే లక్ష్మణ ఇంటి గృహప్రవేశం రోజున తమకు చెందిన బంగారం పోయిందని వీరిపై అనుమానిస్తూ నిందవేస్తూ రెండు నెలల తర్వాత శ్రీను అమల కుటుంబ సభ్యులు వేధిస్తూ గొడవ చేస్తున్నారు అయితే వివాదం పెద్దదవుతుందని భావించిన లక్ష్మణ ఆదిలక్ష్మి దంపతులు స్థానిక జలదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నెరేల తండాలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కర్రలు కారంపొడి చల్లుకుని గొడవకు పాల్పడిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి ఓ వర్గం వారు ట్రాక్టర్తో ఆ భూమిని దున్నడంతో మరో వర్గం వారు కర్రలతో కారంపొడితో ఘర్షణకు దిగారు ఇరు వర్గాల మధ్య బుజ్జిబాయి చందనలకు తీవ్ర గాయాలు కాగా మరో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించి తక్షణమే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించి అధికారులకు తగిన సలహాలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మానవతం చాటుకున్న కురాలు మూడు లక్షల యాభై వేల రూపాయలు దొరికినా డబ్బుని పోలీస్ స్టేషన్ ద్వారా కాంట్రాక్టర్కి అందజేసి శబాస్ అనిపించుకున్నారు కాంట్రాక్టర్ డ్రా చేసిన డబ్బుల బ్యాగ్ కనిపించకపోవడంతో లబో అంటూ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన కొంతసేపటికే కోరమండల్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు యువకులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మర్చిపోయారని కోరమండల్ మేనేజర్కి తెలియజేయగా ముగ్గురు యువకులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి అందజేసి శబాస్ అనిపించుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాపురా సర్కిల్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని న్యూ నర్సింగ్ నగర్ మరియు ఓల్డ్ మీర్పేట్ అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ సక్కుబాయ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సక్కుబాయి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన ప్రతి బిడ్డకు మురుపాలు అవసరం ఎంతైనా ఉందని మరుపాలతోనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుందని అన్నారు మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్లో కల్పవృక్షం కార్యక్రమం దుర్గాభవాని దేవాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర రావు హాజరయ్యారు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెరిగిందని మన దేశంలో అనాదిగా వృక్షో రక్షతి రక్షిత అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని అన్నారు భీమవరం ఈ రోజు ఆషాఢ మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గునుపుడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు అలాగే అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు భక్తులు వేకుజాము నుండి శాఖంబరి దేవిగా అలంకరించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి విచ్చేశారు